फूड लवर्स, वेलकम बैक टू स्वीटीज वोन वर्ल्ड। ఈ రోజు మన రెసిపీ వచ్చేసి గుమగుమలాడే వంకాయ మసాలా గ్రేవీ। అది ఎలా చేసేద్దామో చూసేద్దామా। మసాలా గ్రేవీకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ముందుగా మనము ఒక 1/2 కిలో వంకాయలు తీసుకోవాలి। వాటిని మనము ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి। ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయల్ని మనము salt water లో మనము పెట్టేసుకుంటే ఇందులో ఏమైనా కెమికల్స్ కాని బ్యాక్టీరియా కాని ఏమైనా ఉంటే అవి వెళ్ళిపోతాయి। సో మనకి ఫ్రెష్ గా మంచిగా ఉంటాయి। అలాగే ఇందుకు మనము ఒక 5 టొమాటోస్ తీసుకొని వాటిని ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాము। అలాగే రెండు ఆనియన్స్, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒకటి పెద్ద ఆనియన్. సో మనం ఆనియన్స్ ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి। ఆ తర్వాత జీడిపప్పు, అలాగే వేరుశనగ పప్పులు, లవంగము, చెక్క, ధనియాలు అన్నిటిని మనము ఇలా వేయించి పెట్టుకోవాలి। ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి। ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం దంచి పెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది ఫ్రెష్ గా మంచిగా ఉంటుంది। వంకాయ మసాలా గ్రేవీ ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము। ముందుగా మనము ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము। మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయల్ని ఈ ఆయిల్ లో మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం వీటిని వేయించుకోవాలి। కొంచెం రోస్ట్ అయ్యేలాగా వేయించుకుంటే మనకి వంకాయ మసాలా గ్రేవీలో వంకాయలు చక్కగా మనకి కుక్ అయినట్టు తెలుస్తుంది। పచ్చి వాసన రాకుండా మంచిగా టేస్టీగా ఉంటాయి వంకాయలు। వంకాయల్ని మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు మనం వీటిని ఒక సెపరేట్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుందాము। ఇలా మనము సెపరేట్ ప్లేట్ లోకి తీసి పెట్టుకుందాము। ఇప్పుడు మనము ఈ టొమాటోని గ్రైండ్ చేసుకుంటున్నాము। ఇదే పాన్ లో ఆయిల్ యాడ్ చేసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అది వన్స్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము। ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్స్ ని యాడ్ చేసుకుంటాము। ఇప్పుడు మనము ఆనియన్స్ ని యాడ్ ఆనియన్స్ కొంచెం పచ్చి వాసన పోయి కొంచెం బ్రౌనిష్ కలర్ కు వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు చక్కగా వేగాయి కదా, ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో గుజ్జు, సో ఇది ఇప్పుడు మనము యాడ్ చేసుకుంటున్నాము। సో ఈ టొమాటో గుజ్జు అనేది మనకి పచ్చి వాసన పోయేంత వరకు మనము వేయించుకుంటాము। ఈ టొమాటో గుజ్జు అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అది కూడా మనము కుక్ చేసుకుందాము। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనము కుక్ చేసుకుందాము। రుచికి సరిపోయేంత ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఇది మనము కొంచెం థిక్ గా అయ్యేంత వరకు మనం ఉడికించుకుంటాము। వాటర్ యాడ్ చేసాం కదా, ఒక మనము ఒక 3-5 మినిట్స్ మనం ఇది ఉడికించుకుంటే సరిపోతుంది। ఆ తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం। ఇలా మంచిగా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి వంకాయల్ని యాడ్ చేసుకుందాము। రుచికి సరిపోయేంత కారం యాడ్ చేసుకుందాము। ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్నటువంటి జీడిపప్పు, వేరుశనగ పప్పు, ధనియాలు, చెక్క, లవంగ, సో ఆ పౌడర్ ని మనము యాడ్ చేసుకుంటున్నాము।
ఒక మనము 5 నిమిషస్ వరకు ఇది ఉడికించుకుంటే చాలా టేస్టీ అయినటువంటి మసాలా గ్రేవీ తయారైపోతుంది। సో ఇప్పుడు మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ మసాలా వంకాయ గ్రేవీ తయారైపోయింది। సో మనకి टेस्टी मसाला वंकाय ग्रेवी तैयार इंका स्टव आफ सर्व चेसुकुंटे सरिपोतुंदी। सो मीकु गनुक ई वीडियो नच्चिनट्लयिते प्लीज डू लाइक शेर अंड सब्सक्राइब टू स्वीटीज ओन वर्ल्ड चैनल। डोंट फर्गेट टू सब्सक्राइब अवर चैनल। थैंक यू सो मच फ्रेंड्स फॉर वाचिंग।